పనామా పేపర్స్ లో హెరిటేజ్ గుట్టు రట్టు కావడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలిక్కి పడ్డారు. హెరిటేజ్ ఫుడ్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్న మోటపర్తి వరప్రసాద్ పేరు బయటపడడంతో కంగుతిన్న చంద్రబాబు హడావుడిగా డైరెక్టర్ పదవికి ప్రసాద్ తో రాజీనామా చేయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. హెరిటేజ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్న శివరాం ప్రసాద్ పేరు పనామా పేపర్లలో పొక్కడంతో ఉలిక్కిపడ్డ బాబు ఆయన్ను డైరెక్టర్ పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు హెరిటేజ్ ఫుడ్ వెబ్సైట్లో శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శివరామ ప్రసాద్ ఈ నెల 12న తన రాజీనామా పత్రాన్ని సమర్పించారని, ఈ నెల 23న జరగబోయే కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించే అవకాశాలున్నాయని అందులో పేర్కొన్నారు. పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్కు పాల్పడేందుకు వీలుగా చిన్న చిన్న దేశాల్లో నెలకొల్పుతున్న కంపెనీ భాగోతాలను, బినామీ పేర్లను వెల్లడిస్తూ పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్గా ఉన్న శివరాం ప్రసాద్ లింకులు బయటపడడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. బాబు బినామీల గుట్టు టీడీపీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హెరిటేజ్ సంస్థతో ఉన్న లింకులు బయటపడడంతో చేసేది లేక చంద్రబాబే ఒత్తిడి చేసి మూటపర్తితో రాజీనామా చేయించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పెద్దగా తవ్వితీయబోదన్న నమ్మకం ఉన్నప్పటికీ, ఇందులో తాము కూడా చర్యలు తీసుకున్నామన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే బాబు ఆయనతో రాజీనామా చేయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో కంపెనీలు ఈ మూటపర్తి ప్రసాద్ పేరును తాజా పనామా పత్రాల్లో 3 సార్లు ప్రస్తావించారు. ఆఫ్రికా ఖండంలోని ఘనా, టోగో దేశాల్లో ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బాలీవాడ్ లిమిటెడ్, విట్కెమీ వెంచర్స్ వంటి ఆఫ్షోర్ కంపెనీలతో ఆయనకున్న లింకుల్ని పనామా పేపర్స్ వెల్లడించింది. నామమాత్రపు కంపెనీల పేర్ల మీద పన్నులు ఎగవేశారన్న అభియోగాల్ని మోపింది. వాసెం యజమానుల గురించి పనామా పేపర్స్లో ప్రస్తావిస్తూ, దానిలో బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెన్లెమ్ లిమిటెడ్కు 40% వాటా ఉన్నట్లు పేర్కొంది. ఆ కెన్లెమ్ యాజమాన్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అసలు వ్యక్తుల పేర్లు యజమానులుగా ఆ కంపెనీ చూపించడం లేదని, బినామీ పేర్లతో నడుస్తోందన్న అభియోగాల్ని పనామా పేపర్స్ మోపింది. ప్రసాద్కు హైదరాబాద్లో సైతం పలు రిజిస్టర్ కంపెనీలున్నాయి. చాలా కంపెనీలకు ఆయన చైర్మన్గా, డైరెక్టర్గా, భాగస్వామిగా ఉంటున్నారు. డిజైన్ ట్రైబ్, విండర్స్ ఎడిఫిసెస్, వోల్టా ఫ్యాషన్స్, వోల్టా ఎస్టేట్స్, వోల్టా ఇంపాక్స్, తోషాలి సిమెంట్స్, ప్రకృతి సిమెంట్స్, పేపర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దక్కన్ ఆటో, పృథ్వీ అసెట్ రీకన్స్ట్రక్షన్ వీటిలో కొన్ని. ఇందులో చాలా వరకు హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్లోని హౌస్ నెంబర్ 123/3 3వ ఫ్లోర్లో ఉన్నట్లు ఆ కంపెనీ data.com సైటు వెల్లడిస్తోంది. అయితే ఆ భవనంలో ఇప్పుడు అవేవీ లేవు. మరో కార్పొరేట్ గ్రూప్ కంపెనీలు అక్కడ ఉండడం ప్రసాద్ దొంగ కంపెనీల భాగోతాన్ని వెల్లడిస్తోంది. హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా 2014 జూలై నెలలో 5 ఏళ్ల కాలానికి ప్రసాద్ నియమితులయ్యారు. బాబు పదవిలోకి వచ్చిన 4 రోజులకే ప్రసాద్ను హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్గా కూర్చోబెట్టారు. ఘనా, టోగో తదితర దేశాల్లో పలు కంపెనీలు స్థాపించిన ప్రసాద్ ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడు. ఆయన దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నిర్వహించే ప్రతి సమావేశంలో పాల్గొనేవారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన హెరిటేజ్లో ఉన్నతోద్యోగి అని చెప్తుండేవారిని, చంద్రబాబుకు ఆయనకు మధ్య ఇంత పెద్ద వ్యాపార బినామీ సంబంధాలున్నాయని తమకు తెలియదని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు మూటపర్తిని హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. తన బినామీల గుట్టు ఎక్కడ బయటపడుతుందన్న భయంతోనే ప్రసాద్ను రాజీనామా చేయించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.